జై శ్రీరామ్. అవునండి, ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కరెక్టే, కానీ సాయంత్రం పూట 5 దీపాలు వెలిగించాలని అంటున్నారు కదా, ఎందుకండి? ఎందుకంటే ఆ స్వామి నడయాడినటువంటి ఎన్నో ప్రదేశాల్లో ఎన్నెన్నో దివ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి ఆ అయోధ్యా నగరంలో ఆ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే అది గొప్ప విశేషం కదా. మనమే జస్ట్ మన పుట్టిన ఊరు కానీ మన పుట్టిన ఇల్లు కానీ చూసేసరికి ఇది నాది, నేను పుట్టాను ఇక్కడ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి పుణ్యక్షేత్రం ఆ అయోధ్య. అక్కడ ఆ స్వామిని బాలరాముని రూపంలో ప్రతిష్ఠించుకుని ఆ దివ్య మందిరం కట్టుకోవడం అనేది నిజంగా పండగ కాదు అంటారా? కదండి. అందుకే ఈరోజు దీపావళిలాగా 5 దీపాలన్నా కనీసం ముట్టించుకోండి అని చెప్పారు. కానీ నన్ను అడిగితే 5 దీపాలతో ఆగకూడదు, సుమారు 500 దీపాలు ముట్టించాలి. ఎందుకండి? ఎందుకంటే మన వాళ్ళు సుమారు 500 సంవత్సరాల నుంచి ఆ స్వామికి దివ్య మందిరాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఎంతగానో పాటుపడ్డారు. ఆ కళ ఇన్నాళ్ళకి సాక్షాత్కరించింది. ఆ స్వామి బాలరాముని రూపంలో మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. అంతకు మించి కావాల్సినది ఏముంది? మరి దీపావళి చేసుకోవాలి కదా, చేసుకుందామా? మా వారు అన్నట్టు 500 దీపాలు ఏమో గానీ 5 దీపాలు ఎక్కడ పెట్టాలో అందరు సంశయంలో ఉన్నారండి. కనీసం 5 దీపాలు లెక్కేంటి అంటే, మనం రోజు ఎలా అయితే మనం పూజ గదిలో దీపాలు వెలిగిస్తామో అలానే పూజ గదిలో 2, గుమ్మానికి ఇరువైపులా 2, తులసి మొక్క దగ్గర 1, అందుకే 5 దీపాలు అన్నారండి. కనీసం 5 దీపాలతో మొదలెట్టి మీ శక్తి కొలిది ఎన్ని దీపాలన్నా వెలిగించుకోండి. దీపావళికి ఇన్నే దీపాలు వెలిగించుకోవాలని లెక్కేమని ఉందా ఏంటి కదండి? జై శ్రీరామ్.